సినీ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. ఫిల్మ్ అనలిస్ట్, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీరామ్ గారు నమస్తే అండి. శ్రీరామ్ గారు, ఎస్ శ్రీరామ్ గారు, వినిపిస్తుంది నా వాయిస్ మీకు? ఎస్, ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి రాజేశ్యామ్ చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో అభిమానులు వారి అభిప్రాయాలను కూడా తెలుపుతూ ఉన్నారు. చిత్రం అద్భుతమని కొంతమంది చెప్తున్నారు, కానీ ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించి ఒక భిన్నమైనటువంటి రివ్యూస్ అయితే వస్తున్నాయి. ఆ సినిమా ఫ్లాప్ అని, డిజాస్టర్ ఫ్లాప్ అని, అద్భుతంగా ఉందని, యావరేజ్ సినిమా అని రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ భారీ బడ్జెట్ నేపథ్యంలో వచ్చినటువంటి చిత్రం, పాన్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా కూడా 7010 థియేటర్లలో రిలీజ్ అయినటువంటి చిత్రం ఇది. పూర్తి స్థాయిలో ఏ క్లాస్ మూవీగా ఈ చిత్రాన్ని అయితే చెప్తున్నారు. కానీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటువంటి చిత్రంగా అయితే దీన్ని పరిగణించడం లేదు చాలా మంది. కొంతమంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఈగర్గా వెయిట్ చేశాం ఈ సినిమా కోసం కానీ మమ్మల్ని నిరుత్సాహపరిచింది అనేటువంటి మాట కూడా థియేటర్ నుంచి బయటకొస్తున్నటువంటి ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. దాదాపుగా 250 కోట్ల రూపాయల పైచులకు బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు కూడా చిత్ర రిలీజ్కి ముందే ఈ సినిమాకు ఒక మంచి అమౌంట్ను ఆఫర్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. కానీ నేరుగా మేమే రిలీజ్ చేస్తామనేటువంటి ఒక ధోరణితో రాధేశ్యామ్ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్గా కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. భారీ బడ్జెటే ఈ సినిమాకు ఒక మైనస్ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ సినిమాకు ఆ గ్రాఫిక్స్ కానీ ఇతరత్ర కానీ బాగున్నాయి, కానీ ఈ కథకు అటువంటివి అవసరం లేదు అనేటువంటి మాట చాలామంది చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకోవాలంటే ఆ మాత్రం గ్రాఫిక్స్ అయితే ఉండాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఫస్ట్ టైం ప్రభాస్ కెరియర్లో ఈ చిత్రంలో ఫైట్స్ అనేవి లేకుండా కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కిందనేటువంటి మాట కూడా చిత్రం చూసినటువంటి ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ చిత్రం సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఫిల్మ్ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఏంటి ఈ సినిమాకి సంబంధించి ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు చాలా మంది, ప్రభాస్ అభిమానులు కావచ్చు ఇతరత్ర. 7010 స్క్రీన్స్ అంటే మామూలు విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున విడుదలైంది. ఏంటి మిక్స్డ్ టాక్ వస్తుంది ఈ సినిమాకి సంబంధించి? మిక్స్డ్ టాక్ అంటే మాక్సిమం సినిమా ఫ్లాప్, డిజాస్టర్ ఫ్లాప్ అంటున్నారు. ఎక్కడో కొంతమంది యావరేజ్, అక్కడక్కడ ఎవరో ఒక్కళ్ళు మాత్రమే సినిమా సూపర్ హిట్ అనేటువంటి మాట చెప్తున్నారు అభిమానంతో. ఏంటి ఏ విధంగా చూడాలంటారు అసలు రిజల్ట్ ఏంటది? అంటే నేను యాక్చువల్గా సినిమా చూడలేదు కాబట్టి 100% కరెక్ట్ గా చెప్పడం అవదు, కానీ ఓవరాల్ గా వస్తున్న టాక్ ఏంటంటే సినిమా అనేది కొంచెం స్లోగా ఉంది అనేది సమస్య. స్లోగా ఉంది, కథ కొత్తగా ఏమీ లేదు, అయితే స్క్రీన్ ప్లే కొంచెం వీక్ గా ఉంది అనేది వస్తున్న టాక్. అంటే సీన్స్ ఎప్పుడు లవ్ స్టోరీ అంటే ఎప్పుడు కూడా భావోద్వేగాలతో ఉండే సీన్స్ ఉండాలి. మనం చాలా ఎక్కువ సినిమాలు చూస్తే అక్కడ హీరో హీరోయిన్లు ఏదైతే ఫీల్ అవుతారో అది మనం ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఏదైతే పెయిన్ ఫీల్ అవుతారో ఆ పెయిన్ మనం ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయినప్పుడే ఆ సీన్ అనేది పండుతుంది. కానీ ఈ సినిమాలో సీన్స్ అయితే ఉన్నాయి కానీ దానిలో ఆ డెప్త్ అనేది లేదు. అంత ఫీల్ అయ్యే సీన్స్ గానీ భావోద్వేగాల్ని అంత అద్భుతంగా పండించగలిగే సీన్లు కానీ లేవని, అంటే ఆర్టిస్టులు బాగా చేశారు కానీ సీన్ లో ఆ సీన్స్ లోనే డెప్త్ లేదు, కథ చాలా స్లోగా ఉంది అనేది ప్రధానమైన ఇందులో వస్తున్నది. అంటే లవ్ స్టోరీ జనరల్ గా కూడా స్లోగా ఉంటాయి, కొన్ని క్లాసిక్స్ తీసినప్పుడు కొంచెం స్లోగా ఉంటాయి, కానీ ఇది మరీ ఎక్కువ స్లోగా ఉంది అనేది ఇప్పుడు ఆడియన్స్ నుంచి వస్తున్న మాట. సో అలాంటప్పుడు ఇప్పుడు ప్రభాస్ గురించి బాహుబలి తర్వాత, సాహో తర్వాత ఊహించుకుని వెళ్ళి ఆ స్థాయి ఫైట్స్ కానీ ఆ స్థాయిలో ఎమోషన్స్ కానీ పీక్ లెవెల్స్ లో ఉంటాయి అనుకున్న వాళ్ళకి కొంచెం నిరాశ కలుగుతుంది అన్నది వస్తున్న వార్త. సో అందువల్లనే దీని మీద కొంచెం క్లాప్ టాక్ అనేది వస్తున్నట్టుంది. ఎప్పుడైనా సరే లవ్ స్టోరీకి ప్రధానమైంది ఆ సీన్స్ స్క్రీన్ ప్లేనే, ఆ స్క్రీన్ ప్లే ప్రధానంగానే సాగుతుంది లవ్ స్టోరీ. ఎప్పుడైనా ఏ లవ్ స్టోరీ అనే ఉంటుంది, ఒక ఇద్దరు ఉంటారు, ఇద్దరు హీరో హీరోయిన్లు కలుస్తారు, వాళ్ళకి ఏవో ఇబ్బందులు వస్తాయి, చివరికి ఆ ఇబ్బందులను అధిగమించి వాళ్ళు లవ్ ని సక్సెస్ చేసుకుంటారు, ఇంతే కదా ఏ లవ్ స్టోరీ అయినా. లేదంటే కొంచెం ఏదైనా మనకి తమిళనాడు లాంటి స్టేట్ లో అయితే ఆ ఇద్దరు కూడా చచ్చిపోతారు అనేవి కూడా కొన్ని ఉంటాయి, సరే అది వేరే విషయం.
కాబట్టి మనం మన ట్రాజడీకి మనం వెళ్ళాం కాబట్టి జనరల్ గా మన మన సినిమాలో లవ్ సక్సెస్ అవుతుంది. అందువల్ల అలాంటి స్టోరీ ఏం పెద్దగా తేడా ఉండదు, కానీ అందులో సీన్స్ మనం ఏమేసాము అనేది ఇంపార్టెంట్. ఎంత ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లేన్ రాసాము, స్క్రీన్ ప్లేన్ రాసాము అనేది ఇంపార్టెంట్. ఈ ఈ కథలో ఆ కథని ఫస్ట్ నుంచి ఎండ్ దాకా తీసుకెళ్ళడానికి అనుబంధంగా ఉండే సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి, దాంట్లో మిగతా ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు సపోర్టింగ్ ఆర్టిస్టులు ఏ విధంగా వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో అందరూ పెద్ద ఆర్టిస్టులే ఉంటారు, కానీ వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వాలి, వాళ్ళకి యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఆ సీన్ లో ఉండాలి, ఆ సీన్ లో ఆ ఎమోషన్లు పండేలాగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే పక్కన ఉన్న క్యారెక్టర్లు కూడా బాగా పండినప్పుడే ఈ లవ్ అనేది, లవ్ స్టోరీ అనేది సక్సెస్ అవుతుంది. కానీ ఈ సినిమాలో పక్కన ఉన్న క్యారెక్టర్స్ కూడా సరైన పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు. ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు తప్ప, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు తప్ప వాళ్ళకి స్కోప్ తరగతి పెద్దగా లేదు. ఆ సీన్స్ అన్ని వీక్ గా ఉన్నాయి, స్క్రీన్ ప్లే వీక్ గా ఉంది అనేది చాలా ఇప్పుడు వస్తున్న మాట. సో దాని వల్ల కొద్దిగా అంటే బాహుబలిలో పెద్ద పెద్ద ఫైట్లు చూసి, లేదంటే సాహోలో బాగా సాహసోపేతమైన విన్యాసాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ప్రభాస్ ని ఈ రూపంలో చూడడానికి మరి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అయితే యాక్చువల్ గా ప్రభాస్ లవ్ స్టోరీలో చాలా అద్భుతంగా ఉంటాడు, చాలా మనకున్న అందమైన హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. కాబట్టి మనం డార్లింగ్ ల్యాండ్ సినిమా చూసాం, ఆ డార్లింగ్ ల్యాండ్ సినిమాలో ఎంత చక్కగా ఉంటాడో చూసాం మనం. అందువల్ల కథ బాగుంటే, కథలో ఆ స్క్రీన్ ప్లే బాగుంటే, కథ నడిచే విధానం బాగుంటే కనుక చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే దీనికి బడ్జెట్ అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రాబ్లం అనుకుంటా. ఎందుకంటే ఇలాంటి టాక్, ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఇలాంటి టాక్ వచ్చినా కూడా సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చేలాగా ఉండేలాగా ఎంత బడ్జెట్ అని చెప్తున్నారు చిత్ర యూనిట్? 300 పైన అనే చెప్తున్నారు. మనకి అధికారికంగా ఇచ్చింది 100 కోట్ల పైన ఉంది కదా. అధికారికంగా అంటే ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కాకుండా ఇప్పుడు మన తెలుగు ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 100 కోట్లు దాటినాయి. 100 కోట్లు దాటినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టుకునే టికెట్లు 25 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కల్పించారు. అవును, అంటే ఈ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ తో కలిపి ఇవన్నీ కలిపి వాళ్ళు చెప్పిన లెక్కలు చెప్పని లెక్కలు ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా 300 కోట్ల పైన అవుతుంది అంటున్నారు. కాబట్టి ఈ 300 కోట్లని ఇమ్మీడియట్ గా సంపాదించాలంటే ఎన్ని రోజుల్లో వస్తుంది అన్నది ఇప్పుడు సమస్య. అవును, అయితే ఈ సినిమా నేనైతే ఎక్కడ 300 కోట్లు లాగ అంటే తిరిగి ఇది వసూలు చేయడంలో ఇబ్బంది పడుతుంది.